ఈ వీడియోలో మన ఇండియాలో నిర్మించిన టాప్ 5 మెగా ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాము. ఈ ప్రాజెక్ట్స్ అనేవి మన ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్స్ ఒక మెగా మార్వెల్ గా నిలిచాయి. అంతలా మన దేశంలోని ప్రాజెక్ట్స్ ప్రపంచ దేశాలను ఆకర్షించాయి. అలాగే మన దేశంలో ఇంకా ఎన్నో ప్రపంచ స్థాయి మెగా ప్రాజెక్ట్స్ అనేవి కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. ఆ వీడియో చూడాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, అక్కడ నుంచి చూడొచ్చు. గైస్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, లేదా ఈ వీడియోని డిస్లైక్ చేయండి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ప్రపంచంలోనే అతిపెద్ద స్టాచ్యూ మన ఇండియాలోని గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ హైట్ వచ్చేసి 182 మీటర్స్. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది మన ఇండియా ఐరన్ మ్యాన్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ. ఈ స్టాచ్యూని మొత్తం కాంక్రీట్ బ్రాంజ్ తో నిర్మించారు. ఈ స్టాచ్యూ నిర్మించడానికి గవర్నమెంట్ కి దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఇన్ని వేల కోట్లు పెట్టి ఇంత పెద్ద స్టాచ్యూ నిర్మించడానికి ముఖ్య కారణం ఏంటంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే వ్యక్తి మన ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు దాదాపు 562 ప్రిన్స్లీ స్టేట్స్ ని ఆ రాజ్యంలోని రాజులను ఒప్పించి ఈ రాజ్యాలన్నింటినీ ఇండియాలో కలిపేశారు. స్టాచ్యూని చూడడానికి రోజు 12,000 మందికి పైగా వస్తారు. అంటే తాజ్ మహల్ ని చూడడాని కన్నా 3 times ఎక్కువ అన్నమాట. ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ స్టాచ్యూ అయిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా ఇంత మంది జనాలు చూడడానికి రావడం లేదు. కానీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని చూడడానికి ఎన్నో వేల మంది వస్తున్నారు. కొన్ని సంవత్సరాల్లోనే ఈ స్టాచ్యూ పైన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తిరిగి గవర్నమెంట్ కు వచ్చేస్తుంది. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే బ్రిడ్జ్. బారాముల్లా ఉదయపూర్ మధ్య రైల్వే లైన్ లో భాగంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని చీనాబ్ నది పైన ఈ బ్రిడ్జ్ ను నిర్మించారు. ఈ బ్రిడ్జ్ 1.3 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది. చీనాబ్ రివర్ బెడ్ నుంచి 359 మీటర్స్ ఎబో హైట్ లో ఈ బ్రిడ్జ్ ను నిర్మించారు. అంటే ఈఫిల్ టవర్ కన్నా 29 మీటర్లు ఇంకా పెద్దదన్నమాట. ఇంత ఎత్తులు నిర్మించిన ఈ బ్రిడ్జ్ గాలిని కూడా 226 కిలోమీటర్ పర్ హవర్ స్పీడ్ తో వీచినా ఈ బ్రిడ్జ్ అనేది స్టేబుల్ గా ఉంటుంది. అలాగే జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు ఎక్కువ ఉన్న కారణంగా ఈ బ్రిడ్జ్ ని పేల్చే ప్రమాదం ఉంది. కావున ఈ బ్రిడ్జ్ ని 30 కేజీల ఎక్స్ప్లోజివ్స్ పెట్టి పేల్చినా ఈ బ్రిడ్జ్ కి చిల్లు కూడా పడదు, అంత స్ట్రాంగ్ గా ఈ బ్రిడ్జ్ ని కట్టారు. ఈ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి గవర్నమెంట్ కి 1480 కోట్ల రూపాయల ఖర్చు అయింది. ఈ బ్రిడ్జ్ జమ్మూ కాశ్మీర్ వ్యాలీకి ఇంకా అందాన్ని తీసుకొచ్చి ఎంతో మంది వరల్డ్ టూరిస్ట్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఐఎన్ఎస్ విక్రాంత్. మన ఇండియా తన సొంత టెక్నాలజీతో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన సొంతంగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను నిర్మించుకుంది. యుఎస్, యూకే, చైనా, రష్యా, ఫ్రాన్స్, జపాన్ తర్వాత 7వ దేశంగా ప్రపంచంలోనే తన సొంతంగా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను తయారు చేసుకున్న దేశంగా ఇండియా రికార్డులోకి ఎక్కింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది 45,000 టన్నుల ఉంటుంది. 262 మీటర్ల పొడవు, 62 మీటర్స్ బ్రెత్. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది 28 knots స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లో మొత్తం 30 ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే హాల్ట్ చేయడానికి ఉంటుంది. అలాగే ఇందులో ఒక పెద్ద మల్టీ లెవెల్ హాస్పిటల్ ఉంటుంది. ఈ షిప్ అనేది 14 అంతస్తులు ఉంటుంది. మొత్తం 2,400 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ లో మొత్తం 1,600 మంది సోల్జర్స్ ఒక్కసారిగా ట్రావెల్ చేసే కెపాసిటీ ఐఎన్ఎస్ విక్రాంత్ కలదు. ఇంత పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను కొచ్చిన్ షిప్ యార్డ్ వారు నిర్మించారు. ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మించడంతో మన దేశంలోని టెక్నాలజీ ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. మన దేశంలో కోల్ ద్వారా 72.5% ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నాను. కోల్ బర్న్ చేసి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం వల్ల మన ఎన్వైరన్మెంట్ అంతా పాడవుతుంది. సో దీన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం మన ఇండియన్ గవర్నమెంట్ దీనికి ఆల్టర్నేటివ్ గా సోలార్ ప్యానెల్స్ ను అభివృద్ధి చేస్తుంది. కోల్ ద్వారా ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీను రీప్లేస్ చేస్తూ దానికి ఆల్టర్నేటివ్ గా సోలార్ ఎనర్జీను ఎంకరేజ్ చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ను రాజస్థాన్ జోధ్పూర్ డిస్ట్రిక్ట్ లో నిర్మించింది. ఈ సోలార్ ప్లాంట్ అనేది 14,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ సోలార్ ప్లాంట్ యొక్క కెపాసిటీ 2,245 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సోలార్ ప్లాంట్ నిర్మించడానికి గవర్నమెంట్ కి 10,000 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఈ సోలార్ ప్లాంట్ మొత్తంలో 1,000,000 సోలార్ ప్యానెల్స్ ను ఫిట్టింగ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ని 2017 లో స్టార్ట్ చేసి 2020 లో మొత్తం 3 ఇయర్స్ లో కన్స్ట్రక్ట్ చేసి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్. ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని తెలంగాణ గవర్నమెంట్ తన సొంతంగా 100,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ ప్రాజెక్టును నిర్మించింది. ఈ ప్రాజెక్టులో గోదావరి రివర్, ప్రాణహిత రివర్ కలిసిన దగ్గర నుంచి డౌన్ స్ట్రీమ్లో ఒక బ్యారేజ్ను నిర్మిస్తారు. అక్కడ వాటర్ని పెద్ద పెద్ద బాహుబలి మోటార్స్ ద్వారా లిఫ్ట్ చేసి వాటర్ కెనాల్స్ ద్వారా తిరిగి గోదావరి అప్స్ట్రీమ్లో ఉన్న డ్యామ్స్లోకి వాటర్ను లిఫ్ట్ చేస్తారు.
అక్కడి నుంచి పెద్ద పెద్ద రిజర్వాయర్లోకి ఫిల్ చేసి అక్కడి నుంచి ఫార్మర్స్కు ఇండస్ట్రీస్కు హౌస్ హోల్డ్ బెనిఫిట్స్కు ఈ వాటర్ను వాడతారు. సంవత్సరం పొడవునా 240 TMCs ఆఫ్ వాటర్ని ఈ గోదావరి రివర్ నుంచి తెలంగాణ రాష్ట్రంలోని 13 జిల్లాలకు డ్రింకింగ్ వాటర్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్కి ఈ వాటర్ని యూజ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్లో మొత్తం గోదావరి నదిపై 4 డ్యాములు నిర్మిస్తారు. అలాగే 20 పంప్ హౌస్లు, 20 రిజర్వాయర్లు, 1832 కిలోమీటర్ల వాటర్ కెనాల్స్ను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ మార్వల్గా నిలిచింది.